అసోం గువాహటిలో దేశంలోనే అతి పొడవైన నది రోప్వే రాకపోకలకు సిద్ధమైంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హిమంత బిస్వ రోప్వేను ప్రారంభించారు. 1.8 కిలోమీటర్ల పొడవైన ఈ రోప్వే బ్రహ్మపుత్ర నదికి ఇరువైపులా ఉన్న తీరాలను కలుపుతుంది. రోప్వే వల్ల ఉత్తర గువాహటి నుంచి నగర మధ్య భాగానికి ప్రయాణ సమయం 8 నిమిషాలకు తగ్గనుంది. ఈ రోప్వే ద్వారా ప్రజల ప్రయాణాలు సులువు కావడమే కాకుండా రాష్ట్రంలో పర్యాటకం కూడా అభివృద్ధి చెందనున్నట్లు హిమంత బిస్వ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక్కో రోప్ క్యాబిన్ లో 30 మంది వరకు ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు. బ్రహ్మపుత్ర నదిపై 2003లో రోప్వే పనులు ప్రారంభం కాగా సుదీర్ఘ కాలం తర్వాత పనులు పూర్తయ్యాయి.